మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సో ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఈరోజు వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మేడిగడ్డకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడారు. సో మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇప్పుడు మేడిగడ్డ విషయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా చాలా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు కేసు ముందుకెళ్ళట్లేదు? టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలని, రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు దోచుకొని రాష్ట్ర ప్రజలపైన 7,8,000,000,000 కోట్ల అప్పు భారం మోపి కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి రాష్ట్ర ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ పన్నడం జరిగింది. ఇవాళ మేడిగడ్డ ఒక బొందలగడ్డ అని అన్నటువంటి కేసీఆర్ అదే ఆ బొందలగడ్డకి టీఆర్ఎస్ వాళ్ళు రేపు వెళ్తున్నట్టుగా సమాచారం వస్తున్నది. చెలో మేడిగడ్డ ఏదో చేస్తున్నట్టున్నారు. వెళ్ళి మళ్ళా అబద్ధాలు చెప్పి మళ్ళీ తెలంగాణ ప్రజలని మోసం చేసి వాళ్ళ నిరాధారమైనటువంటి విషయాలు చెప్పి మోసం చేస్తారు. వాళ్ళ బండారం బయట పెట్టాలే, వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలనే ఉద్దేశంతో మేము రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సందర్శన పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ నిజస్వరూపాన్ని మేము బయట పెడతాము. వాళ్ళు ఎట్లా దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చే కుట్ర పన్నినారో, ఎట్లయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని పక్కన పెట్టి పండబెట్టినారో, ఎట్లయితే మేడిగడ్డని బొందలగడ్డగా చేసినారో, మేడిగడ్డని ఎట్లయితే కంప్లీట్గా అసలు అంటే 100,000,000,000,000 అవినీతి కారణంగానే ఇవాళ మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి ఉన్నది. ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని, వారి బండారం బయట పెట్టాలని రేపు మేము ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శన పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం బయట వస్తున్న విమర్శ ఏంటంటే ప్రజా పరిపాలన పక్కన పెట్టేసి ఈ మేడిగడ్డ కాళేశ్వరం ముందేసుకున్నారు అని చెప్పేసి జస్ట్ విమర్శ వస్తుంది. దీనికి మీరేమంటారు? అసలు ఏమాత్రం ఆధారం లేనటువంటి విమర్శ. మా ప్రజాపాలన మీరు ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ తండకు పోయినా, ఏ దళిత వాడకు పోయినా, ఎక్కడికి పోయినా ప్రజలందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రజాపాలన ఉంది, మాకు ఇవాళ స్వేచ్ఛ ఉన్నది, ఇవాళ ప్రజల ప్రభుత్వం పనిచేస్తుందనే భావన మాకు కలుగుతున్నదని అంటున్నారు. మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము ఎన్నికల్లో గెలిస్తే ఆల్రెడీ ఇప్పటికే మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు, అలానే పేదవాళ్ళందరూ కూడా 10 లక్షల రూపాయల భరోసా ఇవాళ ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది. ఎవరికి ఏమైనా 10 లక్షలతోటి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందే విధంగా మేము ఆ పథకాన్ని ప్రారంభించినాము. మననే చేవిళ్లలో 500 రూపాయలకి సిలిండరు, అలానే 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వాళ్ళందరూ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మేము వచ్చినటువంటి ఇంకా 100 రోజులు కూడా రాగాలేదు మేము అధికారంలోకి వచ్చి. మేము ఆల్రెడీ 25,000 ఉద్యోగాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి గత 10 సంవత్సరాలలో ఎప్పుడు చూడని విధంగా 25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము. ఇంకా అనేక డిఎస్సి నోటిఫికేషన్, అలానే అన్ని నోటిఫికేషన్లు కూడా తొందరలోనే ఇవ్వబోతున్నాము. ప్రజలు మెచ్చినటువంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. కేవలం ఈ టీఆర్ఎస్ నాయకులు ఈర్ష్యతోటి మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం ప్రజా పరిపాలన మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజాభవన్ దగ్గర చాలా మంది వస్తూనే ఉన్నారు, కానీ అది మెసేజ్ వరకే పరిమితం అయ్యింది, తర్వాత దాని యాక్షన్ ఏం లేదు అని చెప్పేసి చాలా మంది రిపీటెడ్ ప్రజలు వచ్చారు అక్కడికి. మరి దాని గురించి మీరేమంటారు? లేదు, మీరు వెళ్ళి నిజం ఎవరెవరైతే వస్తున్నారో, మీరు ఇవాళ చిన్నారెడ్డి గారు బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అంశానికి సంబంధించి ఇన్ఛార్జ్గా కూడా చిన్నారెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు. వచ్చినటువంటి ప్రతి రిప్రజెంటేషన్ని తీసుకొని ప్రతి ఒక్కటి పరిష్కారం అయ్యేటట్టుగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. చాలా రిజాల్వ్ అయినాయి, కొన్ని రిజాల్వ్ కావడానికి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ ప్రక్రియ ద్వారా జరగాలి. అవన్నీ కూడా అన్నీ కూడా జరుగుతాయి. అందరికీ పెన్షన్లు వస్తాయి, అందరికీ కొత్త రేషన్ కార్డులు వస్తాయి, అందరికీ ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలాలు అందే విధంగా ఈ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, కేటీఆర్ నీకు ఒక్క సీటు, నువ్వు ఎంపీ సీటు గెలిస్తే నేను మానేస్తా అని చెప్పేసి రాజకీయాలు. అండ్ దానికి విమర్శ ఏమొస్తుంది అంటే బీఆర్ఎస్ నాయకుల నుంచి, మీరిద్దరు అంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి మీరు సపరేట్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా బయట వచ్చి నిలబడండి, ఎవరు వెనుక ఎంతమంది ఉంటారు అనేది చూద్దామనేసి అన్నారు. దీని గురించి మీరేమంటారు?
అందుకే కదా నేను ఇందాక పాత్రికేయ సమావేశంలో నేను ఛాలెంజ్ చేసిన, నిజంగా దమ్ముంటే, నిజంగా మీరు చెప్పేది నిజమైతే, ప్రజాబలం నిజంగా మీ వైపు ఉందని అనుకుంటే మహబూబ్ నగర్ వచ్చి పోటీ చేయమని చెప్పినాం. కేటీఆర్ వచ్చినా పర్లేదు, వాళ్ళ అయ్య వచ్చినా పర్లేదు, గతంలో వాళ్ళ అయ్య పోటీ చేసిన 2009 మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి పోటీ చేయండి, దాన్నే రెఫరెండంగా తీసుకుందాం. అయితే ఇప్పుడు 100 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం విషయంలో అని చెప్పేసి మొదటి నుంచి అంటూనే ఉన్నారు. సో దీనికి సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపిస్తామని కూడా అన్నారు. ఇది ఎంతవరకు వచ్చింది, సిట్టింగ్ జడ్జ్ విచారణ ఎంతవరకు వచ్చింది, అంటే ఇప్పుడు దాన్ని ఏర్పాటు చేశారా? ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ చేసినారు కదా, హైకోర్టుకి ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ చేసినట్టున్నారు, మాకు ఏమన్నా సిట్టింగ్ జడ్జిని కేటాయించండి విచారణ చేయాలి. సో ఇప్పుడు హైకోర్టు నిర్ణయించాలి. అది ప్రభుత్వం తరఫున ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది, వీళ్ళ అవినీతి భండారాన్ని బయటపెట్టనీకే శాసనసభలో బయట అన్ని విధాలుగా బయటపెట్టనీకే రెడీ ఉంది. సో దానిలో భాగంగా హైకోర్టుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చే సమాధానం బట్టి ఏం చేయాలో చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రేపు మీరు పాలమూరు రంగారెడ్డి వెళ్తున్నాం, అంటే చెల్లో పాలమూరు అన్నారు. సో ఎవరెవరు ఎవరెవరు మీతో పాటు శాసనసభ్యులు నాయకులు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? అందరం కూడా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 6 శాసనసభ్యులు, వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారు, చిట్టెం పర్ణికార్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, జి మధుసూదన్ రెడ్డి గారు, జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు, మన వీర్లపల్లి శంకర్ గారు, 6 శాసనసభ్యులు, ఇతర సీనియర్ లీడర్ అందరం కలిసి రేపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శనకు వెళ్ళడం జరుగుతుంది. ఏమేమి వివరిస్తారు ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం రేపు మీరు రండి పాలమూరు ఈ యాత్ర సందర్శనకు. రేపు అన్ని కూడా మీరు వచ్చి క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ నుంచి మీరు చూడొచ్చు అన్ని కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక బీఆర్ఎస్ నేత వినోద్ గారు ఒక మాట అన్నారు, పర్యవసింది ఒక 84 పిల్లలలో 1-2 పిల్లర్లకి, దాన్ని మీరు మాడిఫై చేయకుండా ఎందుకు ఇదంతా రచ్చ చేస్తున్నారు అనేసి అన్నారు. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. అన్నం ఉడికిందా చూడాలంటే మొత్తం అన్నం చూడాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు చూడొచ్చు. ఇంత దుర్మార్గంగా 100 కోట్ల అవినీతికి పాటుపడి కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కక్కుర్తిపడి నాసి రకం పనులు చేసి ఇవాళ మళ్ళీ ప్రజలని ఈ విధంగా మోసం చేస్తున్నారు కాబట్టే వాళ్ళ బండారం బయటపెట్టనికనే రేపు మేము ఈ పాలమూరు రంగారెడ్డి సందర్శన పెట్టుకోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా మనం ప్రస్తుతం గాంధీ భవన్లో మాట్లాడిన విషయాలు. అయితే రేపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి రేపు చెల్లో పాలమూరు అంటున్నారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏం వివరిస్తారు అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ 100 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి వీళ్ళైతే ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. సార్ ఇప్పుడు మేడిగడ్డ బీఆర్ఎస్ నాయకులు అంటే మీరేమో చెల్లో పాలమూరు అంటున్నారు. సో ఈ కాంటెక్స్ట్ ఏంటి సార్? కాంటెక్స్ట్ ఏం లేదమ్మా, మేము వాస్తవాలు తెలియజేయాలని మేము పెట్టుకున్నాము. అవి అంటే జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు పెట్టుకున్న మేడిగడ్డ టూర్ అది. సో మేము ఆల్రెడీ మేడిగడ్డలో ఏం జరిగింది, ఎందుకు ఆ ప్రాజెక్టు కుంగిపోయిందనే విషయాలన్నీ కళ్ళకు కట్టినట్టు మీ మీడియా మిత్రుల ద్వారానే ప్రజలకు తెలియజేసినాం. ఆ రోజు వాళ్ళని కూడా ఆహ్వానించినాం మీరు రండి అని చెప్పేసి, ఆ రోజు రాలే. ఈరోజు ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే మేడిగడ్డ టూరు. వాళ్ళు ప్రజలను మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ వాస్తవాలు ఏంటి అనేది తెలియజేయాలని, పాలమూరుకు జరిగిన అన్యాయంపై పాలమూరు రంగారెడ్డికి చేసిన అవినీతిని ప్రజలకు తెలియజేయాలని, పాలమూరు రంగారెడ్డి పట్ల చూపిన వివక్షను ప్రజలకు తెలియజేయాలని మేము ఈరోజు రేపు పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని తీసుకున్నాము. పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ ఏ విధంగా అంటే అవివక్ష గురి చేశారనే విషయాలు తెలియజేయాలని రేపు పాలమూరు రంగారెడ్డి కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు మేడిగడ్డ బొందలగడ్డ అని కేసీఆర్ అన్నారు, మళ్ళీ మేడిగడ్డని చూపించి ఓట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఈ మేడిగడ్డకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు కూడా విమర్శ ఏంటంటే 84 పిల్లర్లలో 1-2 పిల్లర్లు కుంగిపోయాయి, మరి వాటిని కన్స్ట్రక్ట్ చేయించకుండా ఎందుకు ఎంత చేస్తున్నారు? కట్టినప్పుడు ఒక పిల్లర్ ఏదైతే ఉంటే పిల్లర్స్ అనేటివి ఏంటివి, ఏదైనా బిల్డింగ్కు పిల్లర్స్ చాలా ప్రామాణికంగా ఉండాలి. ఎక్కడ ఒక పిల్లర్ కుంగిపోయినా ఆ బిల్డింగ్ ఉంటుందా? అక్కడ ఉన్న పరిస్థితి కూడా అదే. ఈరోజు 3 కాదు 4 పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్ట్ అంతా ఇట్లా ఆల్రెడీ క్రాస్ అయ్యి ఉంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఏమైందా మేడిగడ్డకు, అదేదో బొందలగడ్డ, అరే 10 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేసి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ఏం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు, నీ కొడుకట్లే చేస్తున్నావు, నీ వర్లే చేస్తున్నావు, ఇంకా బుద్ధి చెప్పినా కూడా మీకు బుద్ధి రాకుండా ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీరు మేడిగడ్డకు పోయినా దుబాయ్ పోయినా బొంబాయి పోయినా మీకు ఎంపీ సీట్లలో రేపు ఒక్క సీటు కూడా రాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.